మన జిల్లాలో కూడా ముఖ్యంగా మరి మన ఎజెండా అంశాలైనటువంటి ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో అనేక సమస్యలతో మనం సతమతం అవుతుంటాం ముఖ్యంగా హెల్త్ కి సంబంధించి వైద్యానికి సంబంధించి చాలా రకాలైనటువంటి విష జ్వరాలు కానివ్వండి డెంగ్యూ ఫీవర్ కానివ్వండి మలేరియా ఇతరత్ర వ్యాధులన్నీ కూడా మరి సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే వాతావరణంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మార్పులు సంభవించినప్పుడు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి మనకి ఇటువంటి వ్యాధులన్నీ కూడా ప్రబలకుండా ఉంటాయి కాబట్టి మరి మన జిల్లా ముఖ్యంగా వెనుకబడి ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ విరిపి కుదురులు ఎక్కువగా ఉన్నటువంటి మన జిల్లాలో కూడా మరి దైనీయ పరిస్థితి ఏంటంటే విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో అదే విధంగా డెంగ్యూ కేసెస్ కూడా మరి ట్రేస్ అవుట్ అయ్యాయి అని కూడా మనం పేపర్లలో మరి గత నెల రెండు నెలలుగా చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇంకా మలేరియా ఫీవర్స్ కానివ్వండి ఇంకా ఇతరత్ర వ్యాధులతో కూడా ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అదే విధంగా మంచినీటి సమస్య కూడా మరి కొత్త గొప్ప మన జిల్లాలో ఉంది అదే విధంగా పంటల్లో కూడా మరి కొన్ని కొన్ని ఏదైతే సుమారు 262 మంది కార్మికులు రెండు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారో చాలా అన్యాయంగా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలో ఏ గ్రామ పంచాయతీలో చేయని విధంగా కొత్తగూడెం పాదవర్చలో చేయడం ఇది చాలా అమానుషం దీనికి నన్ను కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు ఏదే అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళకి న్యాయం చేయకపోతే ఒక ఆ పట్టణంలోనే కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులను మేము పర్మనెంట్ చేస్తామని అన్నాడు పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెప్పడం జరిగింది అటువంటిది పర్మనెంట్ చేయాల్సిపోయి ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా తొలగించడం అనేది చాలా అమానుషం కలెక్టర్ గారు వీలైనంత తొందరగా వారికి న్యాయం చేసే విధంగా దీనికి సంబంధించింది కాకపోయినా కూడా దీంట్లో ఎజెండాలో ప్రత్యేకంగా ఎడ్మిట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి వీలైనంత తొందరగా రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాలని కూడా